అందరికీ తెలియ బాబా, నేను గుంటూరు బాబా సెంటర్ నుంచి వచ్చాను. నాకు గుంటూరు జిల్లా పరిషత్తులో ఉద్యోగం చేసే టైంలో ఇంజనీరింగ్ విభాగానికి పంపించారు. ఆ టైంలో ఎంబీజీ శాస్త్రి గారు గుంటూరు జిల్లా పరిషత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉంటే నేను స్టెనోగా ఉండటం వల్ల ఎక్కువగా వారితో కలవటం జరుగుతుండేది. వారు ప్రతి ఆదివారం బాబా సెంటర్కి వెళ్తుండేవాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడా అని ఆలోచిస్తే మేర్ బాబా సెంటర్ కానీ తెలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజు ఆదివారం బాబా సెంటర్కి వెళ్ళటం అలవాటు అయిపోయింది. అదేవిధంగా 1965లో బాబా పూనా సెంటర్లో గురుప్రసాద్ బిల్డింగ్లో దర్శనమిచ్చే టైంలో గుంటూరు నుంచి వెళ్ళినటువంటి సుమారు 60 మందిలో నేను కూడా ఒకరిని. వారం రోజులు స్టేజీలో బాబా కూర్చుంటే ఎదురుగా కూర్చొని వారిని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది. అసలు ఈ బాబా నా మనసులోకి ఎట్లా వచ్చాడు అనేది ఆలోచిస్తే, నా చిన్నతనంలో ఈ రైల్వే స్టేషన్ దగ్గర కూరాళ్ళ పొల్లయ్య గారు అని ఉండేవారు. ఆ కూరాళ్ళ పొల్లయ్య గారు అబ్బాయి వివాహానికి నేను వచ్చాను. ఆ రోజు వాళ్ళు 5 రోజులు పెళ్లి చేశారు. ఎక్కువగా మరి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బాబా ఫోటో చూసేటప్పటికి బాగా ఆకర్షితుడయ్యాను. ఆ ఇది తర్వాత 65 దాకా నాకు అవకాశం కలగలేదు. మరి నాకు ఉద్యోగరీత్యా రకరకాల ఇబ్బందులు వచ్చినా, లేకపోతే మంచి జరిగినా కూడా బాబా నా వెనకండి నాకు సహాయం చేసేవాడు. నేను రాజకీయవేత్తల ఆఫీసులో పనిచేయటం వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులు బాబా తలుచుకుంటే బాబానే తీర్చేవాడు. అలాగే నా పిల్లలు కానీ నా కొడుకు కోడలు కానీ వాళ్ళందరూ కూడా బాబా దీంట్లోనే ఉన్నారు. మరి నా వివాహానంతరం నా భార్య ఎక్కువగా బాబా సెంటర్కి వచ్చేది, ఇంకే దేవాలయానికి కూడా వెళ్ళేది కాదు. మా ఆమె బాబాను తలుచుకుంటూనే వెళ్ళిపోయింది. మరి అటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి బాబాకి సదా ప్రణామాలు తెలుసుకుంటున్నాను. నేను ఎక్కడికన్నా వెళ్ళినా కూడా బాబా ప్రణామం అంటానే కానీ నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోవటం తెలియదు. బాబా ఏమి కోరవద్దన్నాడు అనేటువంటి అభిలాషతో నేను ఏమి కోరను, కానీ నాకు అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. కాకపోతే కొద్దిగా ఇబ్బందులు వస్తుంటాయి, దానికి ఏమి బాధపడకుండా ఉంటే అవి ఏం జరిగిపోతుంటాయి. మరి మేము చిన్నప్పుడు మా ఇంటి సమీపంలోటువంటి గౌడీ మఠానికి వెళ్తుండేవాళ్ళం. అక్కడ భగవద్గీత పారాయణం చేయటం అవి జరిగాయి. ఈ బాబా సెంటర్కి రావటం అలవాటు పడిపోయిన తర్వాత ఇక మానుకోవటం అనేది జరగటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబాతోనే ఉంటున్నాము. మరి ఒక్కసారి మటుకు అమరతిథి కార్యక్రమానికి వెళ్ళాను. ఆ చలికి తట్టుకోలేక అప్పటి నుంచి బాబా మౌన సమావేశానికి వెళ్తున్నాను, కానీ ఇంకా వేడిగా లేదు. మాకు ఎంతో సహాయకారి కానివంటి ఈ కనకయ్య గారి ద్వారానే వెళ్తుంటాను. ఎప్పుడు కూడా వారికి బాబా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. అవతార్ మే బాబాకి జయ. వేదాంత సారమోని ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారమోని ప్రేమ ప్రసాదము హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకొని మమేలుమయ్యా. నిరతము నీ సేవనే చేయగ దీవించి అనుభవింపజేయుమా ఆనందలేశము. నా వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము
హేమోన భాషిత శ్రీ మెహరూ బాబా మునిజన వందిత మల్లోకరంజిత మౌన భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హే మోక్షదాయక శ్రీ మెహరూ బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల హే మోక్షదాయక శ్రీ మెహరూ బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీల కరుణతో పాలించి కామితమీడేర్చుమా అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము నాతోనే ఆఖరు కాకుండా నా బిడ్డలకు కూడా బాబా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన బాబాకి సర్వదా ప్రణామములు సమర్పించుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై.